ಪ್ರತಿ ಮಂತ್ರಿ ಸಿಜೆ ಉಂಟೇಶ್ವರು ಈ ಕಡೆ ಉನ್ನಾರು ಸರ್ ಚೆಪ್ಪಂಡಿ ಉದ್ಯಮ ಎಲ್ಲ ಜರುತ್ತ ಉದ್ಯಮ ಬ್ರಹ್ಮಾಂಡ ಜರುತ್ತಾ ಉಂಟು ತ್ಯಾಗಾನಿ ಪುಟ್ಟಿನಲ್ಲಿ ರಾಜ್ಯಮ రాజ్యం పేడు రాజ్యం లీడరు సిపిఐ నాయకుడు కూడా ఈ బంధుకు పిలిపించాడు ముఖ్యంగా ముందు నుంచి రాజసీమ హక్కుల ఐక్య వేదిక ఈ డిమాండ్ ని తెరమీదికి తెచ్చింది తెరమీదికి తెచ్చి కమిట్మెంట్ చూసుకోండి సో అంతా రాజసీమ వాసులు మాత్రం మేము నూటికి నూరు పాలుగా ఈ సమ్మెలో పాల్గొని సక్సెస్ చేస్తున్నాం అలాగే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళకు చెప్పడం ఏమంటే ఇది మీరు దీని స్పెషల్ స్టేటస్ చేతకు స్పెషల్ ప్యాకేజ్ కూడా అడగండి అది రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్లకు లభ్యమవుతుంది మీ స్పెషల్ స్టేటసే మీరు అడిగిన స్పెషల్ ప్యాకేజ్ అనేది మీ నోటి నుంచి స్వీట్ వాట్స్ రావటం లేదు దయచేసి డిమాండ్లు అది కూడా మీ నోటి నుంచి రావాలని తెలియజేస్తున్నాను లేకపోతే రాయలసీమ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మీరు ఇది కమిట్మెంట్ ఇది భిక్ష కాదు మీరు ఈ భిక్ష కమిట్మెంట్ ఒప్పుకోలేకపోతే కమిట్మెంట్ చేసింది ఆచరణలో పెట్టలేకపోతే హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని కన్నా పెట్టండి ఆ ఇన్కమ్ ని మా అందరికీ పంచండి అంతేగాని హైదరాబాద్ ని అక్కడ ఇచ్చేసి ఆ ఇన్కమ్ ని వారికి ఇచ్చేసేసి మా పెట్టుబడులంతా అక్కడ పోయి మా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకొని రోడ్డును పడిన తర్వాత మీరు దీన్ని కమిట్మెంట్ ని హానర్ చేయకపోతే అది అక్రమము దూర దాన్ని కమిట్మెంట్ హానర్ చేయకపోతే అది తప్పుడు సందేశంగా పోతుంది ఈ ఉద్యమం ఇంకా ఉధృత రూపంలో పోతుంది ఒక మునిస్వామి చనిపోయాడు ఫ్యూచర్ లో చాలా మంది బలిదానం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి బలిదానం కాకుండా చూసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం.